ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ వేసవి నిప్పుని రాజేసింది టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ రాజస్థాన్ రాయల్స్ జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించాడు అందుకున్న రాజస్థాన్ జట్టు బ్యాట్స్మెన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు ముఖ్యంగా రాజస్థాన్ జట్టు ఓపెనర్ ఇంగ్లీష్ బ్యాట్స్ జోస్ బట్టర్ విధ్వంసమంటే ఏంటో ముంబై ఇండియన్స్ ఆటగాళ్లకు రుచి చూపించాడు ఇన్నింగ్స్ మొదటి బంతికే మొదలైన జోస్ బట్లర్ వీరంగం సెంచరీ సాధించే వరకు ఆగలేదు బౌలర్ ఎవరు అనేది లెక్క చేయకుండా మండు టెండలో బ్యాట్ తో బీభత్సాన్ని సృష్టించాడు జోస్ బట్లర్ కేవలం అరవై ఆరు బంతులను ఎదుర్కొని నూట నలభై ఏడు స్ట్రైక్ రేట్తో సెంచరీ మార్కును అందుకున్నాడు జోస్ బట్లర్ ఇన్నింగ్స్ లో ఏకంగా పదకొండు బౌండరీలు ఐదు సిక్సర్లు ఉన్నాయి ఇదే క్రమంలో బట్లర్ ఐపీఎల్లో రెండవ సెంచరీ సాధించడం ద్వారా రెండు అరుదైన ఘనతలు తన ఖాతాలో వేసుకున్నాడు మొదటిది ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు సెంచరీ సాధించిన ఆటగాళ్ల జాబితాలో బెన్ స్టోక్స్తో కలిసి మొదటి స్థానాన్ని పంచుకోనున్నాడు వీరిద్దరూ ఐపీఎల్లో రెండు సార్లు సెంచరీలు సాధించారు రెండవ ఘనత ఏమిటంటే బట్లర్ తన టీ ట్వంటీ కెరీర్లో ఇప్పటి వరకు ఈ సెంచరీతో కలిపి మూడు సెంచరీలు సాధించగా అందులో రెండు సెంచరీలు ఐపీఎల్లో సాధించాడు ఒకటి శ్రీలంకపై సాధించాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి